ఈడి బాబు తుప్పునాయుడు గారు సోనియా గాంధీ కలిసి లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి కోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టి మేనేజ్ చేసి సిబిఐ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో బంధించి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని ఆపలేక చతికిల పడి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి పరిస్థితికి వీడి తండ్రి ఫోర్టు 210 గారి తండ్రి 420 గారు వచ్చాడు. వాడే ఏమీ పేకలేక అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బ్రోకర్ బతుకు బతుకుతున్నాడు. లక్ష కోట్లు అని 16 నెలలు జైల్లో పెట్టిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నమ్మలా. ఈడో ఫేక్ గాడు, ఈ 210 గాడు, ఈడో ఫేక్. వీడికి అడ్రస్ లేదు, బయోడేటా లేదు, వీడు ఎవడో ఎవడో ఆడికి తెలియదు కరెక్ట్గా. అటువంటి ఫేక్ గాడి చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? వీడు మంగళవారం కబుర్లు కాకపోతే కరెక్ట్గా మంగళవారం మొన్నే చెప్పాడు, మొన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గురించి వారం రోజులు బయట పెడతాడంట. ఏం మొన్న పెడితే కానీ ముహూర్తం అడ్డు వచ్చిందా, మంగళవారం అడ్డు వచ్చిందా ఈ మంగళవారం గడికి, ఉత్తమ కుమారుడికి, ఉత్తర కుమారుడికి? మళ్ళీ వారానికి మంగళవారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు బాబే ఏం పీకలేక అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారాడు. ఇంకా ఈడిదే ఉంది, 210 గాడు ఫుట్బాల్ లాగా ఎగురుతాడు. లోకేష్ అంటుండ్రు ఇండస్ట్రీస్ అసలు రాష్ట్రానికి రావడం లేదు, జగన్ తెలివితేటలు కూడా టెన్త్ ఫీలు టెన్త్ పాస్ డిగ్రీ ఫెయిల్ అంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రామలింగరాజు గారు చదివితే చదువుకోలేదు, ఆయన ఫీజులు కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో టీచర్లను పెట్టి ఆయన తండ్రి ఏమో ట్యూషన్ తెప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం, టెన్త్ క్లాస్ చదివాడా, ఇంటర్మీడియట్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎటువంటి పరిశ్రమలు తెచ్చాడు, ప్రజలకు ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరూపించుకున్నాడు. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేనటువంటి నాయకుడు. వీడు మంగళగిరిలో గెలవలేనటువంటి సొంట ఈ లోకేష్. వీడి డేటా లేదు, బయోడేటా లేదు, అడ్రస్ లేని నా కొడుకుడు. కాబట్టి ముందు అతను నిరూపించుకోమానండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలు మాడతాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ తక్కువలు మాడతాం. ఈ చవటకే కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు కొడుకు, ఈ ఫేక్, ఈ 420 కొడుకు 210 గాడికి అంత సీన్ లేదు. ఎన్టీ రామారావు వారసులు చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీ రామారావు వారసులు వేరే ఉన్నారు. ఎన్టీ రామారావు వారసులు బయటకు వచ్చిన రోజు ఈడి 210 గాడు, ఈ పప్పు గాడు దేనికి పనికి వస్తాడండి? నాలుగు తీసుకుంటా పనికి వస్తాడా? ఈయన తన్ని తరిమేరు ఆ పార్టీలోంచి, ఈడు దేనికి పనికి వస్తాడు ఆ పార్టీలో? ఈడు ఒక గుది బండ కదా, ఈడు పనికి మాలిన చవట కదా, ఈడు దద్దమ్మ కదా. ఒక ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి పార్టీకి నాయకుడు ఏంటి? 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలంటే ఈడే ఎమ్మెల్యేకి గెలవలేడా? అటువంటి సొంత పార్టీకి వారసుడా? చంద్రబాబు నాయుడు రోజు ఎక్కేకి ఏడుతాడు, ఈడు మొహం చూసుకుని, ఈడు మాటలో, ఈడు ఈడు ఫేసు, ఈడు గెటప్, ఈడు బిల్డప్, ఈడు